ఆలేస్తే స్కామ్ కాంగ్రెస్ ఒక్కటి చూపెట్టరా లాంటి కొడుక స్కామ్లు. ఇప్పుడు వాడు స్కాములు చేసినోడు ఐఐటీలు పెట్టిండు, స్కాములు చేసినోడు పెట్టిన ఐడిపిఎల్ అమ్ముతున్నావు, ఇవాళ స్కాములు చేసినోడు పెట్టిన బిఎస్ఎన్ఎల్ అమ్ముతున్నావు, స్కాములు చేసినోడు పెట్టిన ఎల్ఐసి అమ్ముతున్నావు. మరి నువ్వేం పెట్టినారా పోసిడికే? వాడు స్కాములు చేస్తే ఎల్ఐసి పెట్టలేడు కదా, పైసలన్నీ తినడానికి పోతాయి కదా, స్కాములు చేసినోడు బిఎస్ఎన్ఎల్ పెట్టలేడు కదా. మరి నువ్వు స్కాములు చేస్తలేవు కదా, నీతి మంతుడు కదా. ఒక్కటి చెప్పు, నువ్వు పెట్టిన కంపెనీ అమ్మినాయి చెప్పకు బోసిడికే, గుద్ద మీద వాళ్ళ దంతా పట్టుకొని పెట్టిన చెప్పు. ఒక్క కంపెనీ మోడీ గారు పెట్టిన ఒక్క కంపెనీ పేరు చెప్పండి. నీతి మంత్రుడు కదా, నీతి మంత్రుడు అయితే మరి వాడు చేసిన దానికంటే ఎక్కువ అప్పులు చేస్తేవి. 13 ప్రధానమంత్రులు 64 ఏళ్లలో చేసిన అప్పు 56 లక్షల కోట్లు. ఒక్క మోడీలు వచ్చిన కొడుకు 8 ఏళ్లలో చేసిన అప్పు 100 లక్షల కోట్లు. తీయండి బడ్జెట్లు. మేధావులు శంఖనాక్తుర్రా, ప్రొఫెసర్ నాగేశ్వరరావు కానీ ఇంకెవరైనా సరే శంఖనాక్తుర్రా. V6 లంబి కూడా కనిపిస్తలేవా? మల్లిగాడి కనిపిస్తలేవా? కాదు, హిండెన్బర్గ్ గోడికి విదేశీ కంపెనీ అని కనిపిస్తే, బీబీసీ అని కనిపిస్తే కానీ మళ్ళీ కానీ కనిపించా, ఎల్లి కానీ కనిపించా, ఇసిల్లి కానీ కనిపించా? చెప్పండి. మరి ఇంత ఇంత నాశనం అవుతుంటే, మనం పేదరికంలో ఉంటే, మన బతుకులు ఇవాళ ఏది డే టు డే ఖర్చులు ఎల్లదీయడానికి ఇద్దరు 2-3 జాబులు చేసుకుంటున్నారు. ఎంత కష్టపడుతుంటే సామాన్యుడు? ఈ నొప్పి కనిపిస్తలేదా మోడీ ముండ కొడుక్కి? నీకెందుకురా మతం తోటి పని? మతం తోటికైతే మోడీ గారు ఆరెంజ్ మొత్తం కింద నుంచి పైకి ఆరెంజ్ చేసుకొని ఏ మఠం పెట్టుకో, శంకర మఠమో లేకపోతే శృంగేరి మఠమో ఇంకో మఠం పెట్టుకో. నువ్వు ప్రధానిగా ఉంటావు, నాశనం చేస్తున్నావు, బుల్డోజర్ గుద్దు చంపుతున్నావు దేశ పౌరులని. అంటే భారతదేశంలో ముస్లిం ప్రధాని కాదా మోడీ? కాదు, కేసీఆర్ గారిని 2 లక్షల బడ్జెట్ ఉన్న ఇంత అడిగినప్పుడు మరి గంట 45 లక్షల కోట్ల బడ్జెట్ ఎంత అడగలరా? వాడు స్కాములు చేస్తే చూపెట్టరా లంబడి కొడక? స్కామ్ బురదదాలుడు కాదు, వాస్తవం ఏదైనా ఫ్యాక్ట్ ఉన్నప్పుడు చూపెట్టు. 2G స్పెక్ట్రం కింద మనకు 100 కంపెనీలకు ఆ యొక్క బ్యాండ్ విడ్ తక్కువ అమ్మిండు కాంగ్రెస్ వాడు. అమ్మితే అప్పుడు 10 ఏళ్ల కింద వచ్చిన పైసలు ఇలా 5G స్పెక్ట్రం కింద 4 కంపెనీలకు అమ్మితే అప్పటికంటే తక్కువ వచ్చినాయి. దీని అనరా స్కామ్ అని? దేశ సంపద అంతా తీసుకుని అదాని అంబానికి అప్పచెప్తే దీని స్కామ్ అనరా? రాష్ట్ర ప్రభుత్వాలు 550 కోట్లు ఇచ్చి మేము కొనుక్కుంటాంరా లంబడి కొడక, అదాని అంబానికి ఇయ్యకరా, ఆ యొక్క జిందాలోనికి ఇయ్యకరా, మాకు ఇయ్యరా అని 550 కోట్లు ఇస్తామంటే 500 కోట్లకి 100 కోట్ల వర్తున్న కంపెనీలు అమ్మితే దీన్ని అన్నారా స్కామ్ అని? చెప్పండి. స్కాములు చేసినాడు పివి నరసింహరావు ఎక్స్ప్రెస్ హైవే కట్టాడు కదా, స్కాములు చేసినాడు యొక్క ఇస్రో పెట్టాడు కదా, స్కాములు చేసినాడు యొక్క మన యొక్క పటాన్చెర్లో ఐఐటి ఉండదు కదా, బీబీ నగర్లో ఎయిమ్స్ ఉండదు కదా? చెప్పండి. స్కాములు చేసినాడు దేశంలో 5 ప్రధాన నగరాల్లో ఎయిర్పోర్ట్లు కట్టాడు కదా, మోడీ కట్టిన ఒక్క కొత్త ఎయిర్పోర్ట్ వేరు చెప్పండి. మనకు రావాల్సిన విభజన చట్టంలో ఉన్న హామీలు మనకి ఇస్తలేడు, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి ఇస్తలేడు ముండా కొడుకు. ఏం ఒక్క ఏ రాష్ట్రానికి ఏ ప్రాంతానికి ఏం చేసిండు మోడీ లాంటి కొడుకు? చెప్పండి, వాస్తవాలు మాట్లాడండి. బురదదాలతో అయిపోదు కదరా. ఇవాళ 1900 అమెరికాకి ఎప్పుడు వచ్చిందా స్వతంత్రం? 1700 చిల్లర్లో వచ్చింది, 1780లో వచ్చింది. అంటే దాదాపు 250 సంవత్సరాల ముచ్చట. మనకి ఎప్పుడు వచ్చిందిరా? 70 ఏళ్ల కింద వచ్చింది. 70 ఏళ్లలో ఫస్ట్ 5 ఏళ్ళు అయితే రాజ్యాంగం రాసుకోవడానికి, ఈ యొక్క మన యొక్క ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పెట్టుకోవడానికి, ఈ యొక్క పాకిస్తాన్కి రాజ్యాంగం రాసుకోవడానికి 30 ఏళ్ళు పట్టింది. మనతో భారత స్వతంత్రం వచ్చి పాకిస్తాన్ ఎట్లా వచ్చింది, భారతదేశం ఎట్లున్నది? ప్రపంచానికి ఐటీని మొత్తం ఐటీ సేవలు అందిస్తుంది భారతదేశం, సాఫ్ట్వేర్ ఇంజనీర్లను అందిస్తుంది భారతదేశం, ప్రపంచానికి డాక్టర్లను అందజేస్తుంది భారతదేశం, ప్రపంచానికి ఒక యోగాను పరిచయం చేసింది భారతదేశం, ప్రపంచానికి అనేక రకాలుగా నాలెడ్జ్ను పంచుతుంది భారతదేశం. తినడానికి తిండి లేక గోధుమలు ఇంపోర్ట్ చేసుకున్న దేశము ఇలా 14 ఏళ్లకు సరిపడే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ధాన్యం మూలిగిపోతుంది. ఎవడరా క్రియేట్ చేసింది? గ్రీన్ రెవల్యూషన్ ఒకటి తెచ్చిండు, వైట్ రెవల్యూషన్ ఒకటి తెచ్చిండు. మన దేశంలో పండే పంట యొక్క ఏది దిగుబడి ఎక్కువ రాకపోవడం వల్ల మన దేశంలో ఉన్న జనాభాకి సరిపోదని చెప్పి అత్యుత్తమైనటువంటి వంగడాలను దేశంలోకి తెచ్చి ఒక రీసెర్చ్ కమిటీ వేసి, స్వామినాథన్ కమిటీ అనేది వేసి, ఒక మేధావులతో మేధోమదనం చేసి ఎక్కువ దిగుబడి వచ్చే వంగడాలను మన దగ్గర తెచ్చి ఆ విధంగా దిగుబడి పెంచడం వల్ల మన యొక్క దేశంలో పంటల యొక్క దిగుబడి పెరిగింది. దాన్నే గ్రీన్ రెవల్యూషన్ అంటారు. అర్థమైందా? ఇలా బాక్రా రంగల్ అనేది పెద్ద ప్రాజెక్టు. దానివల్ల పంజాబ్ హర్యానా యొక్క సస్య శ్యామలం అయిపోయింది. ఇలా పంజాబ్ హర్యానాలో 80% యొక్క ఏది వ్యవసాయం చేసుకుని బతుకుతున్నారు. వీడు తెచ్చిన రైతుల నల్ల చట్టాల వల్ల అక్కడ వ్యవసాయం చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ నష్టం జరుగుతుంది కాబట్టి వాళ్ళకు ఎక్కువ కొట్లాడారు.
అట్లా బాక్రానంగల్ ప్రాజెక్టు, హీరాకుడు, దామోదర్ వ్యాలీ ప్రాజెక్టు, యొక్క నాగార్జున సాగర్ ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు, పంచవర్ష ప్రణాళికలను పెట్టి ఒక్కొక్క సంవత్సరం మేధావుల కమిటీలు వేసి ఆ ప్లానింగ్ కమిషన్ వేసి ఆ ప్లానింగ్ కమిషన్ కింద మేధావులు యొక్క వాళ్ళ యొక్క సిఫార్సుల ఆధారంగా దానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఏ ఏ రంగంలో భారతదేశం బలహీనంగా ఉందో ఆయా రంగాల్లో నిధులు కేటాయించి దాన్ని అభివృద్ధి చేస్తే మోడీ అనే లంబి కొడుకు వచ్చినాక మొదటగా చేసింది ప్లానింగ్ కమిషన్. ప్లాన్ లేకుండా ఇల్లు కట్టి చూపెట్టండి లంబి కొడుకులు. మీరా మాట్లాడేది ఏం చేసిండు మోడీ లంబి కొడుకు? దోసుకొని కాంగ్రెస్ వాడు సంపాదించింది రిజర్వ్ బ్యాంక్ దగ్గర రిజర్వ్గా పెట్టుకున్న సొమ్ము కూడా తీసుకున్నాడు లంబి కొడుకు. ఏ లెక్క చెప్పరా లంబి కొడుక? పిఎం రిలీఫ్ ఫండ్ ఉంటే అందులో వచ్చే ప్రతి పైసా ప్రజలకు తెలవాలని చెప్పి సమాచార వాడు తినేటోడైతే సమాచార హక్కు చట్టం తేడు కదా పారదర్శకత ఉండాలని. ఆ సమాచార హక్కు చట్టం కింద రాకుండా ఉండడానికి పిఎం కేర్ ఫండ్స్ కానీ ఈ యొక్క ఎలక్టోరల్ బాండ్స్ అని తెచ్చి ప్రజలకు ఏం తెలియకుండా చేస్తున్నావు కదా, ట్రాన్స్పరెన్సీ చేస్తున్నావు కదా. నువ్వు ఆ నీతులు చెప్పేది, నువ్వు ఆ కామెంట్లు పెట్టేది, నేను పోస్టులు చెడితే మీకేమైనా తెలివి ఉందారా? మాట్లాడరా? ఒక్కడన్నా జూమ్ కాల్ పెడదాం, రండి కాన్ఫరెన్స్ పెడదాం. ఒక్కడ బీజేపీ లంబడి కొడుకులు మల్లిగాడు, ఎల్లిగాడు, సుల్లిగాడు, రగ్గాడు ఎవడైతే లంబడి కొడుకులు ఉన్నారో చర్చకు రండి. మీ గుద్దలు దమ్ముంటే, మీరు మొగోళ్ళు అయితే, ఒక అమ్మకాయాబు కుడితే చర్చకు రండి. ప్రతిదానికి బురద తల్తా నాకు సంబంధం లేదు. నీ అయ్యవ పెట్టిన నీ బొడ్డు కోసం అని పేరు పెట్టిన పేరన్నా పెట్టుకొని మాట్లాడరా. నీ ఒరిజినల్ పేరు పెట్టుకోకుండా దొంగ నా కొడుకులు ఏదో పేరు పెట్టి కామెంట్ పెడతావు. కాంగ్రెస్ అంటాడు వాడు స్కాములు చేస్తే ఇలా భారతదేశం అడుక్కదినట్టుంటుండే, వాడు ఇన్ని కట్టకపోతుండే. ఓడేమో అంటాడు స్వతంత్రం వచ్చినప్పుడు కట్టిర్రంట. మరి ఏం చేసిండ్రా మన్మోహన్ సింగ్ గడ్డి గడ్డి వీకిండా? డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు యొక్క ఏది ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి యొక్క ప్రెస్టీజియస్ యూనివర్సిటీ చదివిండు, ప్రపంచం అంతా ముక్కున వేలేసుకొని చూసిందిరా. అమెరికా లాంటి దేశాలు, అభివృద్ధి చెందిన దేశాల్లో ఒక సంవత్సరంకి ఇంకో సంవత్సరంకి జీడిపి దేశ సంపద 2-3% కంటే ఎక్కువ పెరిగేది కాదు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి హయాంలో ఆయన ఆర్థిక శాస్త్రవేత్త, ఆయన ప్రొఫెసర్గా పనిచేసిండు, ఆయన వెనకాల 10 డిగ్రీలు ఉంటాయి. ప్రపంచ దేశాలు ఉన్నాళ్ళు ఇలా మీరు లండన్ పోండి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి, ఆయన పేరు మీద అండర్ గ్రాడ్స్ ఎకనామిక్స్లో యొక్క ఏది అండర్ గ్రాడ్స్ కానీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి అవార్డులు ఇస్తారు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరు మీద. ఆయన కాలి గుణ గోటి ధూళికి కూడా సరిపడి ఈ మోడీ గారు అని చెప్పిండు. ఈ మోడీ గారి గిట్ట దేశ ప్రధాని అయితే భారతదేశం సంకనాక్తుంది అని చెప్పిండు. సంకనాక్తున్నది పొద్దుగా లేస్తే మేధావులు అని చెప్పుకునే ముండా కొడుకులారా యొక్క సన్యాసం తీసుకోండి. నోర్లు జట్ట పుట్టిందా మీకు? వాస్తవాలు చెప్పరా? వాడిని ఎందుకు మాట్లాడినారా? అదానికి కాదు, శ్రీలంక ప్రైమ్ మినిస్టర్ చెప్తాడు, శ్రీలంక యొక్క ఎక్స్టర్నల్ మినిస్టర్ చెప్తాడు, మోడీ లంబడి కొడుకు ఈ యొక్క బొగ్గు ఈ యొక్క ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ అదానికి ఏమని చెప్పిండు అని. ఆస్ట్రేలియాలో కొట్లాడుతున్నారు వాళ్ళు ఈ యొక్క ఈ లంబడి కొడుకు అదానికి ఈ యొక్క కార్మైకల్ యొక్క గనులు ఇవ్వమని చెప్తున్నాయి. మన దేశంలో ఉత్పత్తి అయ్యే బొగ్గు మనం వాడొద్దంట. ప్రపంచ దేశాలేమో అగ్రదేశాల ఐక్యరాజ్యంతో కూర్చుండేమో ఈ యొక్క బొగ్గు వాడకం వద్దురా అయ్యా, ఇది పొల్యూషన్ జరుగుతుంది, గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది, ఈ దీనివల్ల అంటార్క్టికాలో ఆర్టికలో ఉన్నటువంటి మంచుగడ్డలు కరిగితే మిగిలిన 25% భూమి కూడా నీళ్ళకి మునిగిపోతుంది, మనం ఉండడానికి భూమి ఉండదురా అయ్యా, వద్దురా అయ్యా. ఈ బొగ్గు వాడకం కాకుండా ఆల్టర్నేటివ్ న్యూక్లియర్ పవర్ కానీ, హైడ్రల్ పవర్ కానీ, ఈ యొక్క వేరే రకమైన విండ్ పవర్ కానీ, వేరే ఆల్టర్నేటివ్ సోర్స్ ఆలోచించరా అని చెప్తే మన దేశంలో ఉన్న బొగ్గే మనం వాడొద్దురా అని వాళ్ళు చెప్తుంటే మన దేశంలో సరిపోదని ఎక్కువ మనక ఈ యొక్క ఇది 3,000-5,000 రూపాయలకు టన్ను దొరికేది, 16,000-15,000-26,000 పెట్టి 3-4 రెట్లు ఎక్కువ పెట్టి ఆస్ట్రేలియా నుంచి మనం ఆ బొగ్గు అనుకోవాలంట అదాని ద్వారా. అంటే ఇంపోర్ట్గా వచ్చేది ఆ సంపద కానీ, అంటే మన దేశ సంపద అంతా తీసుకురా దాన్ని పొక్కలో పెడతాడు. పెడితే వీనికే లాభం? ఇలా మోడీ గారి లంబడి కొడుకి బీజేపీకి యొక్క ఏది ఐటీ సెల్ ద్వారా వాళ్ళకి ఫేక్ ప్రచారం చేయడానికి పైసలు ఎక్కడి? ఇన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చగొట్టడానికి ఎమ్మెల్యేలకు పైసలు ఇవ్వడానికి పైసలు ఎక్కడి? ఎన్నికల ముందు పైసలు ఖర్చు పెట్టడానికి పైసలు ఎక్కడి చెప్పండి? ఇప్పుడు స్కాములు చేసినట్టు గన్ని కట్టినప్పుడు నువ్వు అనికంటే ఎక్కువ కట్టాలి కదా, నువ్వు నీతిమంతుడు కదా.